ఇది సంస్థను పెట్టటమో ఏదైనా స్కీమ్ను ప్రారంభించటం చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నా తరఫుగా వారిని సూచిస్తున్నాను. ఖచ్చితంగా మనం అనేక ప్రముఖ ప్రాంతాలు ఉన్నాయి. వారు జన్మించింది కృష్ణా జిల్లా. సో ఈ ప్రాంతంలో ప్రముఖ కూడలి బెంట్ సర్కిల్ లాంటి దాన్ని గతంలో కూడా నేను ప్రస్తావించాను. మరి వారి పేరుతో కనుక మనం పెట్టినట్టయితే ఘంటసాల సర్కిల్ అనో అటువంటి ఏదైనా ప్రాంతాన్ని వారి పేరుకి అంకితం చేసినట్లయితే మరి ఆ పేరు కేవలం మన జనరేషన్కే కాకుండా రానున్న అనేక మరి తరాలకి వారి పేరు గుర్తుండేలా వారి వారు అందించిన కళా సేవలు గుర్తుండేలా ఉండిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సో ఈరోజు చాలా నిజంగా పుణ్యదినం. ఈ సంవత్సర కాలం పాటు ఎందుకంటే చిన్నతనంలో వారి పాటలు విని పాటలు పాడి మరి అనేక మంది వారి పాటలు పాడుతుంటే చూసి పెరిగినటువంటి వాళ్ళం కనుక ఈ సంవత్సర కాలంలో కూడా ఇటువంటి మరి గాయకులకి ప్రోత్సాహాలు లభించాలని పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం అటువంటి ప్రతిపాదన చేసినట్లుగా ఉంది. ఆ కార్యక్రమాలన్నీ చాలా సక్రమంగా జరిగేలా చొరవ తీసుకోవాలని ఈ కళాశాలే దానికి వేదికగా కావాలని చెప్పి కళాశాల ప్రిన్సిపల్ గారిని కూడా కోరుతూ జై హింద్ జై భారత్. విశ్వ గారి శత జయంతి ప్రారంభించుకుంటున్నాం. ఆయన కృష్ణా జిల్లా జన్మించిన కారణంగా ఈ జిల్లాలో అనేక కళాశాలలో ఏర్పాటు చేయడానికి ఆయన సంగీత కచేరీకి డబ్బులను పోగేసి మా గుళ్ళలో ఎక్కడైనా సరే ఆయన ఇచ్చినటువంటి వదాన్యుడు స్వాతంత్ర సమయోధుడు ఇవన్నీ ఒకటైతే ఆయన నా టైం అయిపోతా ఉన్నాయి అని చెప్పని హాస్పిటల్లో కూడా భగవద్గీత రికార్డ్ నుంచి అధిరావణంగా భగవద్గీత మాకు ఘంటసాగారు అందించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ఇటువంటి నృత్య కళాశాలని అప్గ్రేడ్ చేసి సంగీతం నృత్యకళ అప్గ్రేడ్ చేసి దీన్ని ఒక యూనివర్సిటీగా మార్చి దీనికి ఘంటసాల గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. జై హింద్. అధికార భాషా సంఘ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ అనేక పురస్కారాల గ్రహీత శ్రీ ఎర్లగడ్ల లక్ష్మీప్రసాద్ గారు, అలానే గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఇచ్చేసినటువంటి కొద్ది సంఖ్యలో హాజరైనటువంటి వారి అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ మధ్యకాలంలో ఘంటసాల గారి ఒక గీతాన్ని ఆలాపించినటువంటి ఒక ఇటుకలు బట్టి కార్మికుడిది చాలా చక్కగా అతని పాట నమో వెంకటేశాయ అనే పాటని అతను పాడుతున్న సందర్భంలో ఎవరో ఇంటర్వ్యూ చేసిన దాన్ని నేను ఫేస్బుక్లో పెట్టాలనిపించింది. అది బహుశా వారం రోజుల ఇంటి పెట్టి 10 లక్షల మంది చూశారు. దాన్ని 10 లక్షలు దాటింది. బహుశా నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను పెట్టిన పోస్ట్కి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు. చాలా ఆనందమైనటువంటి అంశం. ఇలాంటి మహాగాయకుడైన అమర గాయకుడు వారిని మర్చిపోవడం అనేది జాతికి అసంభవం. తరతరాలుగా వారు మన హృదయాల్లో నిలిచేటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరంగా నేను భావిస్తూ పెద్దలు ఇక్కడున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలని వారు ఓన్ చేసుకోవాలని ప్రభుత్వం ఓన్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారితో వారు మాట్లాడి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి.